వర్షాలు అనుకూలంగా లేవు. ఏ పంట వేసినా ఎంతవరకు చేతికొస్తుందో తెలియని అయోమయం. దోస పాదులైతే ఒకటి రెండు జల్లులు పడినా పంటనిస్తాయి. కూరదోసకు మార్కెట్లో మంచి గిరాకీనే ఉంటుంది కనుక ఏ రకంగా చూసినా దోస సాగే మేలనుకున్నారు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతులు. విత్తనం తెచ్చి సాగు చేశారు, కానీ తీరా కాపు చూస్తే కీరదోసకాయలు అవి కుక్కమూతి కాయలు కాస్తుండటంతో విత్తనం కల్తీ జరిగిందని రైతులు గ్రహించారు. సదరు విత్తన డీలర్కు చెప్పినా కంపెనీ వారికి ఫిర్యాదు చేసినా ఏ రకమైన స్పందన లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ మండలాలైన కంబం, బెస్తవారిపేటలో వర్షాధార భూముల్లో రైతులు కందితో పాటు అంతర పంటగా కూరదోసలు సాగు చేశారు. వానలు అనుకూలించకపోవటంతో తీగలు పెద్దగా సాగలేదు. ఎంతో కొంత కాయనివ్వకపోతుందా అని చూసిన రైతుకు తీగలకు కీరదోసలు కాయటం వేదనకు గురిచేస్తుంది. విత్తన ప్యాకెట్లు కూరదోస విత్తనాలవిగానే ఉన్నా దానిలో కల్తీ విత్తనాలు ఉంచి అమ్మటం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. నేను గుంటూరు జిల్లా వినకొండలో ఎల్లో రౌండ్ దోసకాయలు చనిపోయి తెచ్చుకున్న పొలంలో 5 ఎకరాల కౌలు భూమిలో వేయడానికి ఎల్లో రౌండ్ దోసకాయలు అని వేసినాను. వేయడం వల్ల అది పూర్తి కీరదోస అయింది. కీరదోస అయ్యడం వల్ల నేను తీవ్రంగా నష్టపోయినాను. ఆ సూర్య ఏజెన్సీ తెచ్చిన సాప్లే పోయి అడిగితే మాదేం తప్పు లేదు బాబు, కంపెనీ నుంచి వచ్చిన తప్పు జరగడం వల్ల మేము ఇచ్చేసినాం నీకు, అది కంపెనీ వాళ్ళది తప్పు అని అన్నారు. కంపెనీ వాళ్ళని అడిగితే నిర్లక్ష్యం వహించినారు. నష్టం 1,00,000 రూపాయలు నష్టం జరిగినది. 5 ఎకరాల పొలం మీద సరైన సమాధానం ఇవ్వట్లేదు. నాకు జరిగినందుకు కంపెనీ వాళ్ళదే బాధ్యత, ఇండోస్ వ్యాలీ కంపెనీ వాళ్ళది. వాళ్ళ మీద నాకు నష్టపరిహారం వచ్చేటట్టు చేయాలని నేను అడుగుతున్నాను. నేను మామూలు రౌండ్ దోసలన్నీ తీసుకొచ్చేసినాము 4 ఎకరాల పొలంలో. ఈ వాళ్ళు కీరదోస విత్తనాలు ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఈ అంత మోసము ఈ చూడు, ఇవన్నీ మాకు ఆ వాతావరణం అనుకూలించగా వర్షాభావం వల్ల మాకు చాలా దెబ్బతినిపోయినాము. దీనివల్ల ఇనుకొండ షాపు పోయి తీసుకొచ్చినాము. సాధారణంగా మాకు వర్షాలు పడక అనుకూలించక మేము ఆ రౌండ్ దోసలని పోయి అడిగితే వాళ్ళు ఇయ్యనని మాకు మోసం చేసి విత్తనాలు ఇచ్చారు. ఈ తీర పంట దశ వచ్చరికి ఈ రకంగా జరిగినది. ఈ రకంగా కీరదోసలు అయ్యి ఇటుని అడిగే వాళ్ళు లేకుండా మేము 50,000 రూపాయల దాకా నష్టపడి పెట్టుబడి పెట్టినాము. ఇప్పుడు మా నష్టపరిహారం వాళ్ళు వచ్చి కంపెనీ వాళ్ళని వచ్చి ఏం పట్టించుకోవటం లేదు. వాళ్ళ మీద చర్య తీసుకోమని మేము కోరుతున్నాము. దాదాపు 25 ఎకరాల్లో సాగు చేసిన దోస కూరదోసకు బదులుగా కీరదోస కాపునిస్తుంది. కీరదోసైనా కాయ నాణ్యంగా లేకుండా పుచ్చుకాయలు వంకరకాయలు కాస్తుండటంతో రైతులు విత్తనం కొనుగోలు చేసిన దుకాణానికి తెలియజేశారు. విత్తన ప్యాకెట్ల మీద కూరదోస అని ఉండటం వల్లే తాము ఇచ్చామని కంపెనీకి తెలియజేస్తామన్నారే కాని ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. వేల రూపాయల పెట్టుబడులు వృధా అయ్యాయని వాపుతున్నారు. మేము 2 ఎకరాల దోసలని ఇనకొండకు పోయాము కంపెనీకి. పోతే మాకు మామూలు దోస రౌండ్ దోసలని అడిగితే ఈ కీరదోసలు ఇచ్చారు. పండగొచ్చారు తెలిసినది. ఆ కంపెనీ వాళ్ళు ఇంత మోసం చేసి మాకు ఇచ్చారు. మేము 2 ఎకరాల పొలం వేస్తే కనీసం ఒక 40,000 పెట్టుబడి అయినది. నాతో పాటు 10 మంది రైతులు కలిసి చినకొండలో ఇండోస్ వ్యాలీ అనే కంపెనీ ఎల్లో రౌండ్ దోసలు అని తెస్తే అందరికీ కీరదోసలు ఇచ్చేసిన రోజులు ప్యాకింగ్లు ఎల్లో రౌండ్లో పెట్టి అవి అందరు వేసిన ప్రతి రైతు లాస్ పోయిండు. అది నాణ్యత లేని ఇతనాలు వచ్చినాయి. అందువల్ల ప్రతి ఒక్క రైతు లాస్ పోయిండు. నా ఒక్క రైతుకే 5 ఎకరాల పొలము, 5 ఎకరాల పొలంలో 1,00,000 రూపాయలు లాస్ పెట్టినాను. మళ్ళీ ఇప్పుడు ఆ పైరు ఏంటికి పనికిరాదు, దున్నడానికి రెడీగా ఉన్నాను. నేను దున్ని మళ్ళీ పైరు వేసుకోవడానికి కానీ నా కాడ డబ్బులు లేవు. 1,00,000 రూపాయలు అప్పు చేసినాను ఇప్పటికే రైతును. మేము ఎల్లో రౌండ్ దోసలు అని ఇస్తే వాళ్ళు కీరదోసలు ఇచ్చినారు. కీరదోసలు కానీ నాణ్యత లేని మాకు చర్యలు తీసుకున్న కంపెనీ వాళ్ళ మీద మా రైతులందరికీ న్యాయం చేయకూడదని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. విత్తనం ప్యాకెట్ల మీద రైతులు అడిగినట్లుగా గుండ్రటి పసుపు రకం విత్తనంగానే ముద్రించి ఉంది. పేరెన్నికగన్న కంపెనీ విత్తనమే. విత్తన కొనుగోళ్ల సమయంలో రైతులు రసీదు కూడా తీసుకున్నారు, అయినా కూడా ఎవరు స్పందించడం లేదని వాపోతున్నారు. తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. దోస విత్తనమే కాదు, ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా విత్తన అమ్మకాలు సాగిస్తున్నా, అనధికృత విత్తనాలు మార్కెట్లలో స్వైర్య విహారం చేస్తున్నా, వాటిపై సరైన నిఘా గాని నష్టపోతున్న రైతులకు రక్షణ గాని లభించటం లేదు. ఇప్పటికైనా సర్కార్ విత్తన నాణ్యతపై దృష్టి పెట్టి నకిలీ నాసి విత్తనాలను నియంత్రించే చర్యలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.